నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ ప్లవనామ సంవత్సర 2021 నవంబర్ నెల మేషరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతికం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధేనామవిత్రివతు. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతిభ్యో నమ. వాగ్దేవీ మహాసరస్వత్యై నమ. 2021 నవంబర్ నెలకి మేషరాశి ఫలితాలు. ఈ నెలలో ఒక గొప్ప విశేషం చోటు చేసుకోబోతుంది. అదేంటంటే, ఒక పెద్ద గ్రహం, శుభగ్రహం అయినటువంటి గురువుగారు ఉన్నారే, వారు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నారు. అంటే రాశి మార్పిడి జరుగుతుంది గురువుగారికి. ఆ రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆయన ఆ సంచార ఫలితాలు అన్ని రాశుల మీద, 12 రాశుల మీద ఎటువంటి ఫలితములు ఉండబోతున్నాయి అని ముఖ్యంగా మనం అన్ని రాశులకి కూడా మొట్టమొదటిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ భాగం నవంబరు 20వ తారీఖున జరగబోయేటువంటి యొక్క గురువుగారి యొక్క విశేషాలు ఎక్కువగా మనం తెలుసుకుందాం ఈ యొక్క నవంబర్ నెల రాశి ఫలితాల్లో. మిగతా గ్రహాలు అన్నింటిని కూడా చెప్పుకుంటూ ముఖ్యంగా ఈ గ్రహాలు చాలా ఇప్పటికే మీకు అందరికీ కూడా చాలామంది ఈ ఒక్కదాని మీదనే కొన్ని వీడియోలు కూడా పెట్టారు. సరే, మనం రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు ఎట్లాగో గురు సంచారం గురించి చెప్పుకుంటాం కదా అని చెప్పి ఆ వీడియోలు మనం పెట్టలేదు. ఇప్పుడు ఈ ఇంతవరకు కూడా ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు గురువుగారు. ఇప్పుడు మీ మేషరాశి వారికి ఆయన ఏమంటాడు, ఏమవుతాడు, వ్యయాధిపతి అవుతాడు. వ్యయాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అని ఇప్పుడు ఇంతవరకు కూడా 10 సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు వృశ్చిక మకర రాశి నుంచి కూడా సంచారం చేసేటువంటి గురువుగారు 20వ తారీఖు నుంచి కూడా వారు కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతూ ఉన్నారు. కుంభరాశి మేషరాశి వారికి ఏమవుతుందండి, లాభరాశి అవుతుంది. కాబట్టి లాభంలో ఆయన సంచారం చేయబోతూ ఉన్నాడు. ఎలా సంచారం చేయబోతున్నారు, రజితమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు. అది గొప్ప విశేషం. అంటే మేషరాశి వారికి లాభస్థానంలోకి రజితమూర్తిగా ప్రవేశిస్తూ ఉన్నారు గురువుగారు. వ్యయభాగ్యాధిపతి అయిన గురువుగారు లాభంలోకి రాబోతున్నాడు. అంటే భాగ్యాధిపతి లాభంలోకి సంచారం చేయబోతూ ఉన్నారు. ఇంకా దాని గురించి చెప్పేదేమిటండి, నేను చెప్పే మాటలోనే అర్థమైపోయింది. భాగ్యాధిపతి లాభంలోకి వస్తున్నాడంటే అర్థం ఏమిటి, ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అందులో రజితమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు 20వ తారీఖు అంటే. అంటే 20వ తారీఖు వరకు కూడా ఇప్పుడు నడుస్తున్నటువంటిది పర్వాలేదు, బాగానే ఉంది. కాబట్టి ఇంతకంటే కూడా చాలా మెరుగైనటువంటి యొక్క శుభ ఫలితాన్ని మేషరాశి వారు పొందబోతూ ఉన్నారు ఖచ్చితంగాను అని మనం చెప్పాలి. ఇది వారికి బాగా శుభ సూచకం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క మేషరాశి వారికి అంటే అసలు ధనం ఈయన యొక్క శాఖలు ఏమిటేమిటి, దేని మీద ఆధిపత్యం గురువుగారికి అంటే ధనస్థానాధిపతి, ధనకారకుడు ఆయన, కుటుంబకారకుడు ఆయన. అంటే వివాహాది శుభకార్యములు గృహంలో కలిసి వచ్చేటువంటిది కూడా ఆయనే. తర్వాత పెళ్లి కానటువంటి యొక్క కన్యలకి, బ్రహ్మచారికి పెళ్ళిళ్ళు కూడా అయ్యేటువంటి యొక్క సూచనలు దీంట్లోనే కనపడుతున్నాయి గురువుగారి మూలంగానే. ఇప్పుడు సంతానాభిలాషులకి, సంతానం కలగనటువంటి వారికి,
సంతానం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మాకు చెప్పడానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. లిమిటేషన్స్ ఏంటంటే, అసలు సంతానం అనేటువంటిది భార్యాభర్తల యొక్క ఇద్దరి జాతకాలు తీసుకుని సంతాన స్థానంలో ఏ గ్రహం ఉన్నారు ఆ గ్రహాలను కూడా పరిశీలన చేసి ఎక్కువ భాగం మనం చెప్పాలి. ఎక్కువ భాగం దాని మీదనే ఆధారం చేసుకుని చెప్తాము. అదే కరెక్ట్ పద్ధతి కూడాను. అయితే గురువుగారి యొక్క అనుగ్రహం ఈ నెల మేషరాశి వారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం మాత్రమే ఈ గురువుగారి దాంట్లో మేషరాశి వారికి చెప్తాం. అంటే గోచార ఫలితాలను బట్టి ఇది మంచి సమయము అనేటువంటిది మనం చెప్పవచ్చు. అంటే కొంతమంది సంతానాభిలాషులు వేరే మీకు దీ ప్రకారం కలగరండి అని చెప్పినంటే వేరే మార్గాలు ఉంటాయి కాబట్టి ఆ మార్గాల్లో మీరు చేయించుకున్నప్పటికీ కూడా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని అంతవరకు మాత్రమే మేము చెప్పగలం. కాబట్టి సంతాన అభివృద్ధి కలుగుతుంది, సంతానాభిలాషులకి సంతాన లాభం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ మేషరాశిలో ఉండేటువంటి వారికి. తర్వాత విద్య బాగా వస్తుంది, ఎందుకంటే విద్యాకారకుడు కూడా గురువుగారే, విద్య కూడా బాగా వస్తుంది. ఈ 20వ తారీఖు నవంబర్ తర్వాత నుంచి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఫలితాలన్నీ కూడా నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఈ ఉద్యోగస్తులు ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగంలో ఉండేటువంటి వాడికి ఒక ఉన్నతమైనటువంటి యొక్క స్థానం వాడికి లభించేటువంటి యొక్క సూచనలు కనపడుతూ ఉన్నాయి. తర్వాత వాళ్ళకి మంచి మాట తీరు కూడా బాగా ఉంటుంది, మాట తీరు బాగుంటుంది. ఎందుకంటే గురువుగారు విద్యాకారకుడు వాక్కారకుడు కూడా ఆయనే కనుక మాట తీరు కూడా బాగుంటుంది. మాట తీరు బాగా ఉంటే ఎంత పనైనా కూడా మనం సులువుగా చేసుకురావచ్చును అని చెప్పినని రామాయణమే చెప్పాడు. రామాయణంలో ఆంజనేయ స్వామి గురించి శ్రీరామచంద్రుడే చెప్పాడు, ఆయన వచ్చేటువంటి వాడు నవ వ్యాకరణ పండితుడయ్యా, ఆయన ఎక్కడ ఎలా మాట్లాడాలో బాగా తెలుసుకున్నటువంటి యొక్క వేత్త ఆయన అని రామచంద్రుడు లక్ష్మణుడితో చెప్పాడు. సంస్కారక్రమ సంపన్న మధృతమ విలంబిత ఉచ్చారయతి కళ్యాణం వాచం హృదయహారణి అన్నాడు. అసలు హృదయానికి ఆ రంజింపజేసేటట్టుగా, ఉదయాన్ని రంజింపజేసేట్టుగా ఆకర్షణీయంగా ఇంకా నాలుగు మాటలు నేను మాట్లాడితే బాగుండురా అని అనిపించేటట్టుగా మాట్లాడగలిగినటువంటి యొక్క శక్తివంతుడు ఆంజనేయుడయ్యా, వాడే వీడు మారు వేషంలో వస్తున్నాడు చూడు అని చెప్పినని రామచంద్రమూర్తి పక్కన ఉన్న లక్ష్మణుడితో చెప్పాట కిష్కిందాకాండలో. చూసారు మాట తీరు అలా ఉంటుంది. అంటే ఆ మాట తీరుతోటి ఎటువంటి పనినైనా మనం సాధించుకురాగలుగుతాము. ఆ మాట తీరు ఇదిగో ఈ మేషరాశి వారికి గురువుగారి యొక్క అనుగ్రహంతో వారికి బాగా మంచి మాట తీరు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దానివల్ల అంత క్రితం మీరు కొన్ని కార్యక్రమాలు మీ మాట తీరులో తొందరపాటు మూలంగా కొన్ని చెడగొట్టుకుని ఉంటారు. ఇప్పుడు గురువు యొక్క అనుగ్రహంతో మంచి మాట తీరుతోటి మీ యొక్క కార్యక్రమాలు కూడా నెరవేరుతాయి. పూర్వం నిలిచిపోయినా కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి అని కూడా మనం చెప్పవచ్చు. తర్వాత వ్యవహార జయం కలుగుతుంది దాని మూలంగా. తర్వాత పెద్దవాళ్ళతోటి మీకు పెద్దవారిని కలుసుకోవటం, వారితోటి మీకు స్నేహితత్వం ఏర్పడటం, ఆ దాని మూలంగా కూడా కొన్ని మీకు వ్యవహార జయం కలిగేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలి ఏం చెప్పినానంటే మీ మాటకు ఎదురు లేదు. సంఘంలో కూడా మీకు మంచి మన్ననలు గౌరవాదులన్నీ కూడా లభిస్తాయి. మీకు మీరు మీ ప్రతిష్ట కూడా పరువు ప్రతిష్టలు కూడా బాగా ఇనుమడిస్తాయి సంఘంలో. అంటే ఇన్ని విశేషాలుగా మీకు ఈ యొక్క గురువుగారి యొక్క ఇది సంచారం నవంబర్ ఇరవై తారీఖు కూడా పర్వాలేదు. నవంబర్ 20వ తారీఖున మేషరాశి వారికి గురువు యొక్క సంచారం లాభస్థానంలోకి ఎప్పుడైతే వస్తున్నారో చాలా ఆనందదాయకంగా ఉంటుంది. దాంట్లో ఏమి మీరు ఏమి డౌట్ పడాల్సినటువంటి యొక్క అవకాశమే లేదు. కాబట్టి అన్ని విధములుగా కూడా నవంబర్ 20 నుంచి గురువు యొక్క అనుగ్రహం వలన మేషరాశి వారికి అత్యంత యోగదాయకంగా శుభప్రదంగా సౌభాగ్యకరంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇది గురువుగారి యొక్క ఇది. ఎందుకని లాభస్థానంలో ప్రవేశిస్తున్నాడు, పైగా వాడు భాగ్యాధిపతి, భాగ్యాధిపతి లాభంలోకి వచ్చి రజితమూర్తిగా సంచారం చేయడం మూలంగా చాలా బాగా ఉంది, చక్కగా ఉంది మేషరాశి వారికి.
గురుబలం బాగా ఉంటే మిగతా గ్రహబలాలు కొద్దిగా ఏదో అటు ఇటుగా ఉన్నా కానీ పెద్ద ఇబ్బంది ఏం లేదు, పడక్కర్లేదు, బాగానే ఉంటాయి, అన్నీ కూడా బాగానే ఉంటాయి. ఇది మెయిన్గా మనకి గురువుగారి యొక్క విశేషాలు, గ్రహ రాశి మార్పిడి వలన వచ్చేటువంటి యొక్క విశేష ఫలితాలు మేషరాశి వారికి. ఇప్పుడు శని సంచారం ఏ విధంగా ఉన్నది మనం చూసుకుందాం. శని ఇప్పుడు ప్రస్తుతం మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మకర రాశి పదో రాశి, అంటే పదివాడు పదిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది గొప్ప విశేషం. శని మేషరాశి వారికి ఏమవుతాడు, 10-11 రాశుల వాడు, అంటే రాజ్యస్థానాధిపతి, లాభాధిపతి, రాజ్య లాభాధిపతి అయినటువంటి యొక్క శని రాజ్యస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అది చాలా గొప్ప విషయం. అయితే మరి అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు కదండి, ఏమైనా ఉపయోగం ఉందా శని అంటే, ఫండమెంటల్గా ఒక్కటే సూత్రం జ్ఞాపెట్టుకోవాలి మనం. పదో స్థానం వాడు పదో ఇంట్లోనే, పదో స్థానానికి అధిపతి మేషరాశి వారికి, పదో స్థానానికి అధిపతి శని. ఆ శని పదింటి పదివాడు పదిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తాడు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అది కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. కేవలం అక్కడ తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఇదే నోటితో మేము చెప్పాం, వాడు అక్కడ స్థానం బాగుపోయినా తామ్రమూర్తి కాకుండా లోహం, సువర్ణమూర్తి, రజితమూర్తి అవి అయితే చాలా బాగా పనిచేస్తాడండి, ఈ మూర్తిమంతాన్ని తీసుకోవాలి అని చెప్తాం. ఇప్పుడు తామ్రమూర్తి అయినప్పటికీ కూడా పదివాడు పదిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ సిద్ధాంతం ఆరుల ప్రకారం యోగదాయకంగా ఉంటాడు శని. ఎక్కువ శని సంచారం యోగదాయకంగా ఉంటుంది అని చెప్పాలి. కాదు, శని సంచారం చాలా బాగా ఉంది, ఎటువంటి కష్టతరమైనటువంటి యొక్క పనినైనా సరే మీరు సాధించగలుగుతారు, బాగా పట్టుదలతోటి సాధించగలుగుతారు. మీ కనుక మీకు ఈ యొక్క మేషరాశి వారికి శని చాలా అనుకూలంగా ఉన్నాడు, ఏ దోషాలు లేవు మీకు, పైగా శని చాలా పూర్తి అనుకూలంగా ఉన్నాడు. రాహు సంచారం ఏం, ఎక్కడున్నారు ఇప్పుడు వారు, రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మేషరాశి వారికి వృషభరాశి ఏమవుతుందండి, 2వ రాశి అవుతుంది. అంటే రెండింట వృషభ రాశిలో అక్కడ కూడా లోహమూర్తిగానే ఉన్నాడు, ఈ యొక్క రాహు యొక్క సంచారం లోహమూర్తిగానే ఉన్నాడు. అయితే సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు, ఇదే పెద్దగా మనం ఆ సంచారం మూలంగా మనకి ఏదో ఒరిగిపోతుందని అనుకోవడానికి అవకాశాలు తక్కువ రాహు మూలంగా. అయితే ఏంటంటే ఒక చిన్న ఆశారేఖ ఇందులో మనకి కనపడేది ఏంటంటే, ఉచ్చస్థితిలో రాహు ఉన్నాడు కాబట్టి, రెండింటే ఉన్నాడు కాబట్టి, రెండంటే ఏమిటి, విద్యాస్థానం, ధనస్థానం కాబట్టి ఏదో కొద్ద గొప్ప ఆకస్మికంగా మనకి తెలియకుండా ఏదో ఒక డబ్బు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలు మనకి ఆ డబ్బు వస్తుందని మనం అనుకోకపోయినా అది అన్ఎక్స్పెక్టెడ్గా మనకు వచ్చేటువంటి యొక్క అవకాశాలు, ధనాదాయం ఉన్నది అని చెప్పాలి. తర్వాత కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకునేటువంటి వాళ్ళకి చాలా మంచి యోగదాయకంగా ఉంటుంది. కంప్యూటర్స్ మీద అధిపతి రాహువే, అందువలన అందులో వాడు రెండింట అంటే విద్యాస్థానంలో కూడా ఉన్నాడు కాబట్టి, విద్యాస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి, రాహు అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి బాగా ఉంటుంది అని చెప్పారు. కేతు యొక్క సంచారం వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కేతు వృశ్చిక రాశి అంటే అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు మేషరాశి వారికి, అష్టమంలో. అయితే మేషరాశి వారికి వృశ్చిక రాశి అంటే రెండు రాశులకి అధిపతి జుడే కాబట్టి ఆ రాశికి ఈ రాశికి కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మీ మేషరాశికి వృశ్చిక రాశికి ఇద్దరికీ అధిపతి ఒకడే కుజుడే. అంటే ఈ సంచార ఫలితం అష్టమంలో ఇక్కడ కూడా లోహమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు కనుక అంతగా ఏమి పెద్దగా బాగోదు అని మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇందులోనే కొంత కొసమెరుపు ఏమిటంటే మనకి ఈ మేషరాశికి వృశ్చిక రాశికి కూడా అధిపతి ఒకడే కాబట్టి కొంత మేలుగా ఉంటుంది, పర్వాలేదు అని మనం చెప్పుకోవాలంతవరకు, పర్వాలేదు. ఎక్సలెంట్లు, వెరీ గుడ్లు అని చెప్పడానికి అవకాశం లేదు, కానీ ఏదో పర్వాలేదు సాగిపోతుంది అని చెప్పవచ్చు. అంటే ఇందాక రావు సంచారం మూలంగా పెద్దగా అనుకూలత లేదు అని చెప్పటం మూలంగా
కాస్త ఈ యొక్క జాయింట్ పెయిన్స్ అది వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంత మనం ఆహార విహారాదుల పట్ల నియంత్రణ ఉండటం అనేటువంటిది చాలా మంచిది ఈ యొక్క రాహుకేతుల సంచారం మూలంగా. రవి సంచారం ఏ విధంగా ఉన్నది అని మనం చూద్దాం. మేష రవి ఎక్కడ సంచారం చేస్తున్నారు? 1 నుంచి 16 వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తున్నాడు రవి. తులారాశి మేషరాశి వారికి ఏమవుతుంది అని చెప్పినానంటే 7వ స్థానం అవుతుంది. అంటే 7 సంచారం చేస్తున్నాడు రవి. 7 సంచారం సామాన్యమైన ఫలితాలు. ఎందుకంటే తులారాశి అధిపతి కూడా శుక్రుడు. శుక్రుడు అంటే రవి సంచారం చేస్తున్నాడు కాబట్టి పెద్దగా మనం ఆశించడానికి వీల్లేదు. ఏ సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు 16 తర్వాత నుంచి 16 రాత్రి 12 గంటల 6 నిమిషాల దగ్గర నుంచి కూడా వృశ్చిక రాశిలో ప్రవేశిస్తాడు రవి. ఇది తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి రవి కుజులిద్దరు కూడా మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అది బాగా ఉంటుంది. కాబట్టి నవంబర్ సెకండ్ హాఫ్ నుంచి కూడా చాలా బాగా ఉంది ఈ రవి యొక్క సంచారం యొక్క ప్రభావం మీ రాశి మీద అనుకూలంగా ఉంది. కుజగ్రహ సంచారం ఎలా ఉన్నది అని చెప్పి అనుకుంటే తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కుజ చేయబోతూ ఉన్నాడు తులారాశిలో, అంటే 7 సంచారం చేస్తున్నాడు. ఇది కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు. ఎందుకంటే శుక్రుడు ఇంట్లో ఉంటున్నాడు, సంచారం చేయబోతున్నాడు కుజుడు. శుక్ర కుజులు సములే, పెద్దవాళ్ళకి మిత్రత్వం అంటూ ఏం లేదు, కానీ సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగానే ఉంటాయి. తర్వాత శుక్రగ్రహ సంచారం అంటే ఇప్పుడు ఈ కుజుడు ఎవరు? 1, 8 వాడు. 1, 8 వాడు 7లో సంచారం చేస్తున్నాడు, సామాన్యమైన ఫలితాలు. తర్వాత శుక్రగ్రహ సంచారం, ఈ శుక్రుడు ఏమవుతాడు మీ రాశికి? ఏ స్థానాధిపతి అవుతాడు మేషరాశి వారికి అంటే, శుక్రుడు అక్కడేమో అక్కడ వృషభ రాశికి ఎన్ను, మళ్ళా ఇక్కడ తులారాశికి అధిపతి. అంటే 2, 7 వాడు. ఎక్కడ సంచారం చేస్తున్నారు వీరు? ధనుర్రాశిలో భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది అత్యంత శుభప్రదమైనటువంటి యొక్క సంచారం. ఇది స్త్రీలకు బాగా అత్యుత్తమమైనటువంటి యొక్క ఫలితాలు స్త్రీలందరూ కూడా పొందబోతూ ఉన్నారు దీని మూలంగా బాగా ఉంది. కాబట్టి శుక్రగ్రహ సంచారం స్త్రీలకి, కళాకారులకి, వీళ్ళందరికీ చాలా బాగా ఉంటుంది. బుధగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది? బుధగ్రహ సంచారం ఈయన 2వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా తులారాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు బుధగ్రహం. తులారాశికి అధిపతి శుక్రుడు. బుధగ్రహానికి, బుధుడికి, శుక్రుడికి చాలా మిత్రత్వం ఉంది వాళ్ళిద్దరికీ కూడా. కనుక మిత్రక్షేత్రంలో సప్తమ స్థానంలో సంచారం చేసేటువంటి యొక్క బుధగ్రహ ప్రభావం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అది అత్యంత శుభప్రదంగా కూడా ఉంటుంది. తర్వాత 21వ తారీఖు ఉదయం 10:54 దగ్గర నుంచి కూడా బుధుడు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోనికి ప్రవేశిస్తాడు. అది 8వ ఇల్లు అవుతుంది. 8 సంచారం జరుగుతుంది. అసలు ఈ బుధుడు ఎవరన్నమాట మీకు? మీ రాశి, మీ యొక్క మేషరాశి వారికి 3, 6 వాడు. 6 వాడు 8 సంచారం చేయబోతూ ఉన్నాడు. 6, 8, 12 ఈ మూడు కనుక ఒక స్థానం వాడు ఇంకో స్థానంలో, అంటే 6 వాడు 8 కానీ 8 వాడు 12 కానీ 12 వాడు 8 కానీ ఇలా ఈ 3, 6, 8, 12 స్థానాన వాడు ఒకళ్ళ స్థానంలో ఇంకోడు కనుక ఉంటే విపరీత రాజయోగము అని చెప్పి శాస్త్రం. కనుక ఇక్కడ బుధుడు 6వ వాడు 8వ సంచారం చేయబోతున్నాడు కాబట్టి అత్యంత యోగదాయకంగా ఉంది. ఇదే కాదు, ఇంకొక దీంట్లో శాస్త్రంలో చెప్పిన విషయం కూడా ఏంటంటే, గోచార బుధుడు 8 సంచారం చేస్తూ ఉంటే అత్యంత సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. కాబట్టి ఆ రీత్యా కూడా మీకు ఈ మేషరాశి వారికి బుధగ్రహ సంచారం చాలా అనుకూలం. బుధుడు సౌమ్యగ్రహం కదండి, అందువలన మాట తీరు అది కూడా చాలా సౌమ్యంగా ఉంటుంది. విజ్ఞానవంతుడు, అసలు ముందర అవతల వాడు చెప్పేదాన్ని మనం విని ఎలా వస్తున్నాడు, ఏ లైన్లో మాట్లాడుతున్నాడు వీడు అనేటువంటిది ఆకలింపు చేసుకునేటువంటి యొక్క సహన శక్తి మీలో ముందర ఏర్పాటవుతుంది. కొంతమంది ఉంటే అవతల వాడు మాట్లాడుతుంటేనే వీళ్ళు రైజ్ అయిపోయి మాట్లాడతారు. చాలా కొంతమంది ఉంటారు వాళ్ళు అలా ఏమి మాట్లాడరు,
సైలెంట్గా కూర్చున్నా చెప్పనివ్వండి వారిని అన్నట్టుగా కూర్చుంటారు. చివరికి విశేషం అప్పుడు మాట్లాడతారు వాళ్ళు. ఆ పద్ధతి కావాలి ఎప్పుడు కూడా. మధ్యలో నీకు అవతల వాడు మాట్లాడుతుంటే మనకి ఆవేశం పెరిగిపోయి, ఆవేశం పెరిగిపోయిన కొద్దీ ఆలోచన తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల ఆ పద్ధతి కాకుండా ఆవేశాన్ని తగ్గించుకుంటే ఆలోచనలు ఎక్కువగా ఉండి చివరి ఆఖరికి దానికి మనం కౌంటర్గా మాట్లాడే కెపాసిటీ మనకి దానితో అదే వస్తుంది. అది ఇవ్వబోతూ ఉన్నాడు బుధుడు సౌమ్యగ్రహం కాబట్టి. కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి బాగా ఉంది, ఉద్యోగస్తులకి బాగుంది, వ్యాపారస్తులకి గురువుగారు అనుగ్రహంతో బాగా ఉంది, వ్యవసాయదారులకి పంటలు బుధుడు దీని మూలంగా జరుగుతుంది, స్త్రీలకు కళాకారులకి అత్యుత్తమంగా ఉందని ఇందాక నేను చెప్పుకున్నా, వైద్యులకి న్యాయవాదులకి కూడా పర్వాలేదు, న్యాయవాదులు వీళ్ళందరికీ కూడా సెకండ్ హాఫ్ నుంచి బాగా ఉంటుంది, 20 తర్వాత నుండి అందరికీ కూడా చాలా బాగా ఉంది, చేతి వృత్తిదారులకు కూడా బాగుంది, అలాగే ఉపాధ్యాయులకి కూడా అత్యంత శుభప్రదంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రతి నక్షత్రానికి ఒక మాసాధిపతి ఉంటాడు, మాసాధిపతుల గురించి చెప్పుకుందాం. అశ్విని నక్షత్రం, మేషంలో ఉండే నక్షత్రాలు మూడు, అశ్విని, భరణి, కృత్తిక ఒక పాదం. అశ్విని నక్షత్రానికి 1 నుంచి 5 వరకు కూడా శని మాసాధిపతిగా ఉంటాడు. అంటే అశ్విని నక్షత్రానికి నిజంగా అధిపతి కేతువు, అది శాస్త్రం. అయితే ప్రతి నక్షత్రానికి కూడా ప్రతి నెలకి కూడా ఒక గ్రహం 30 రోజులు ఒక గ్రహం ఆధిపత్యంగా ఉంటాడు, మాసాధిపతిగా వ్యవహరిస్తారు వాడు. ఇప్పుడు మనకి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా అశ్విని నక్షత్రం వారికి శని మాసాధిపతిగా ఉన్నాడు, 6 తర్వాత నుంచి గురుడు మాసాధిపతిగా ఉన్నాడు. వీరేం చేస్తుంటారంటే సూర్యనారాయణమూర్తి వారి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి, మీరు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి, లేదా సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోండి, లేదా ఓం సూర్యాయ నమః అనైనా 21 పర్యాయం నుంచి 108 ఇంకా పైన మీ ఇష్టం ఓపిక సమయాన్ని బట్టి చేసుకోండి. అలాగే శని స్తోత్రం చదువుకోండి, నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాకజం ఛాయా మార్తాణ సంభూతం తం నమామి శనీశ్వరం, ఇది 21 పర్యాయం చదువుకోండి. అలాగే గురుస్తోత్రం కూడా ఉంది, దేవానాథ త్రిహీణాంధ్ర, అది 21 పర్యాయం. ఇవి సింపుల్గా. తర్వాత భరణి నక్షత్రం వారికి 1 నుంచి 5వ తారీఖు వరకు కూడా కుజుడు మాసాధిపతిగా ఉంటాడు, కుజుడు మాసాధిపతిగా. 6 నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు. భరణి నక్షత్రం వారు లక్ష్మీ అష్టోత్తరం పూజ చేసుకోండి, చాలా శుభప్రదంగా ఉంటుంది లక్ష్మీ అష్టోత్తరం. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి, యూట్యూబ్లో వస్తుంది చక్కగా, దాన్ని లాగిన్ అయితే మనకి 33 శ్లోకాలు వస్తాయి, సుబ్రహ్మణ్య భుజంగం పై ఆ శంకరాచార్య అని కొడితే వచ్చేస్తాయి. అలాగే ఇందాక నేను చెప్పాను లక్ష్మీ అష్టోత్తరం చేసుకోండి, ఇది సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి, అన్నీ అనుకూలంగా ఉంటాయి. కొత్తిక మొదటి పాదం వాళ్ళు మేషరాశిలోకి వెళ్తారు, కాబట్టి కొత్తిక ముఖపాదం వాళ్ళు 1 నుంచి 5 వరకు కూడా వాళ్ళకి బుధుడు మాసాధిపతి, 6 నుంచి శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు. వీళ్ళు ఏం చేసుకుంటారంటే మీరు ఆదిత్య హృదయ స్తోత్రం, లేదా సూర్యనారాయణమూర్తి వారి అష్టోత్తరం, లేదా ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 21 నుంచి 108 వరకు కూడా మీ ఇష్టం అలా చదువుకోండి. విష్ణు సహస్రనామాన్ని కూడా చదువుకోండి, పారాయణ చేసుకోండి. అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేయండి, అన్నీ శుభప్రదంగా జరుగుతాయి. వీరి మీకు మేషరాశి వారికి అదృష్ట సంఖ్య, మేషరాశి వారికి 9 అదృష్ట సంఖ్య, 1, 2, 3, 6 తేదీలు ఆది మంగళ బుధ గురువారాలు కూడా కలిసి వచ్చేటువంటి యొక్క వారములు. ఈ మేషరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.